పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు పరిచయమైనటువంటి భాగమే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం మొదటి పదివచనాలు మార్చి మార్చి చదువుకుందాము లోకాసు వార్త క్రొత్త నిబంధన డెబ్భై ఒకటో పేజీ పంతొమ్మిదవ అధ్యాయం మొదటి పదివచనాలు మార్చి మార్చి చదువుకుందాము ఆయన సంచరించుతూ ఎరుకోపట్నంలో ప్రవేశించి ఏసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండు వలన చూడలేకపోయాను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస చేయి వెళ్ళినని చాలా సనుగుకొనిరి అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను మనము ఒకసారి లేఖనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువుని ఎవరు ఆరాధించగలరు అనేటటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలండి ప్రభువుని లేకపోతే దేవునిని ఎవరు ఆరాధించగలరు అనే ప్రశ్న వేసుకుంటే మనకు చాలా విషయాలు కనిపిస్తాయి కానీ ఒక ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే దేవుణ్ణి వెతికి లేకపోతే అన్వేషించి దేవుణ్ణి కనుగొంటారో దేవుణ్ణి కనుగొంటారో వారు ప్రభువుని ఆరాధించగలరండి ఆరాధించగలరు రెండవది ఎవరైతే దేవుణ్ణి గుర్తించగలుగుతారో గుర్తించగలుగుతారో వారు ప్రభువుని ఆరాధించగలుగుతారండి మూడోదిగా ఎవరు ప్రభువుని ఎరుగుతారో ఎరుగుతారో వారు ప్రభువుని ఆరాధించగలుగుతారు నాలుగోదిగా ఎవరు ప్రభువుని వెంబడించగలుగుతారో ప్రభు వెంబడి వెళతారో వారు ప్రభువుని ఆరాధించగలరు ఐదోదిగా గమనిస్తే ఎవరు దేవునితో సహవాసం చేస్తున్నారో వారు ప్రభువుని ఆరాధించగలరండి ఇప్పుడు ఈ జక్కరియ ఈ లోకాసు వార్తలో జక్కయ్య గురించి మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటేనండి ఈ మూడవ వచనంలో యేసు ఎవరో అని చూడగోరెను ఇతనిలో ఏం కనిపిస్తూ ఉందండి ఎరుకో పట్టణంలో ఉన్నాడు ఇతని గురించి అంతా తెలుసు మనం చాలాసార్లు విన్నాం ఇతడు సుంకపు గుత్తాదారుడు అతని యొక్క వృత్తి లేక ఉద్యోగము అతడు గొప్ప ధనవంతుడు ధనవంతుడు మూడోది పొట్టివాడు నాలుగోదిగా ఆ ఊర్లో అతను పేరు ఏమిటంటే పాపి పాపాత్ముడు అనే పేరు అతని గురించి ఇతనికి యేసు ఎవరో అని చూడాలనేటటువంటి ఆశ కలిగిందండి ఆశ కలిగిందండి ఇప్పుడు దేవుడు అంటే ఒక ఊహో లేకపోతే ఒక నమ్మకమో కాదండి ఒక ఊహి ఒకడ ఒక మనం ఒకటి ఊహించుకున్నట్లుగా లేకపోతే నమ్మకమో కాదండి దేవుడు ఒక వ్యక్తి దేవుడు ఒక వ్యక్తి అండి వ్యక్తి ఆయనకంటూ ఒక రూపం ఉంది ఆయనకంటూ ఒక స్వభావం ఉంది ఆయనకంటూ కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి ఆయన కూడా కొన్ని కొన్ని కార్యములు చేయగలరు అంటే దేవుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి అండి వ్యక్తి అయితే ఇప్పుడు సైన్స్ నమ్మేది ఏమిటి అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు భూమి ఎట్లా పుట్టింది చంద్రుడు ఇన్ని సంవత్సరాల క్రితం పుట్టారు ఎలా 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 అని చెప్తే మరి ఫైనల్గా ఏందయ్యా అంటే వాళ్ళల్లో కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఈ సృష్టి నడిపించేటటువంటి ఏదో ఒక శక్తి ఉంది అని నమ్ముతారండి నేను కొంతమంది అన్యులు కాడినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు భూమి మీద పూజించబడుతున్నటువంటి వారందరూ వీరు దేవుళ్ళు దేవతలు కాదు కానీ ఎక్కడో ఎక్కడో దైవికమైనటువంటి శక్తి ఉంది అని నమ్ముతారండి అయితే ఇప్పుడు మనలో కూడా ఆ అన్వేషణ ఒకసారి మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనిషిలో శరీరము ప్రాణము ఆత్మ ఆత్మలో ఉండేది ఏమిటంటే మనస్సాక్షి ఉంటుంది అంతర్జ్ఞానం ఉంటుంది మూడోది అన్వేషణ ఉంటుంది అంటే దేవుడే మనలో అన్వేషణ పెట్టారు అంటే నా సృష్టికర్త ఎవరు నా సృష్టికర్త ఎవరు నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు తల్లి గర్భంలో నన్ను రూపించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు అని అన్వేషణ దేవుడు మనలో పెట్టారండి అయితే ఎవరు ఎవరైతే ప్రభువుని అన్వేషిస్తారో అన్వేషిస్తారో మనందరికి తెలుసండి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యము ఆ తప్పిపోయినది దొరికినప్పుడు అంటే వెతుకుతా ఉంటే ఆ నాణ్యము ఆమె లైట్ వెలిగించి ఊడ్చి వెతుకుతుంటే దొరికితే ఎంత సంతోషం కలిగిందండి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆ కాపరి తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి అరణ్యములోనికి వెళ్ళి ఎంతో ప్రయాసతో వెతికినప్పుడు అది కనుగొన్నప్పుడు ఎంత సంతోషం అండి తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దొరికినప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషమండి అంటే దీని ద్వారా ఏమర్థమైందంటే దేవుని యొక్క విలువ ఎవరికి అర్థమైంది దేవుణ్ణి ఎవరు ఆరాధించగలుగుతారంటే దేవుణ్ణి హృదయం అంతటితో మనస్ఫూర్తిగా ఎవరైతే వెతుకుతారో వా వారు ప్రభువుని ఆరాధించగలరండి నాకు ప్రభువు దొరికారు ఈ లోకంలో ఉన్న ఆ ధనము కంటే బంగారము కంటే పేరు కంటే హోదా కంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే ఎక్కువైన దేవుడు నాకు దొరికారు నేను దేవుణ్ణి కనుగొన్నాను కనుగొన్నాను చూడండి వ్యవహానుసు వార్తలో ఒక వ్యక్తి ఏమని మాట చెప్తూ ఉంటాడంటే యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఒక మాట ఇక్కడ ఏముంటుందంటే అండి నలభై ఒకటో వచనం ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచనము ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మిస్ కనుగొంటిమని అతనితో చెప్పి అంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఆంధ్రేయ మేము మెస్సయ్యను కనుగొంటిమి కనుగొంటిమి అని చెప్తా ఉన్నాడండి అంటే దేవుణ్ణి అన్వేషించేటటువంటి వారు ప్రభువుని ఆరాధించగలరండి ఇది మొ మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ప్రభువుని గుర్తించటం అండి అంటే దేవుణ్ణి గుర్తించటం మీరు గమనించినట్లయితే మనకు చాలా వచనాలు ఉన్నాయి కానీ యవహాను సువార్తలో ఇరవై ఒకటి ఏ ఏడవ వచనాన్ని చూడండి అండి యవహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పాత నిబంధన నూట రెండవ నూట రెండవ పేజీ ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనం కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు సముద్రపు ధరిన ఉన్నారు వీరు సముద్రపు ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడంటే యవహాన్ యవహాన్ ఏసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టారు గుర్తుపట్టి ఏమంటున్నారండి ఆయన ప్రభు సుమి అడుగు ఆయన ప్రభువు అని గుర్తుపట్టాడండి గుర్తుపట్టాడు మీరు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మీరు మొదటి రెండు వచనాలు చూసినట్లయితే అబ్రహాము చూడండి అండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము చాలండి ఇప్పుడు అబ్రహాము అబ్రహాం యొద్దకు ముగ్గురు మనుషులు వచ్చారు వారిలో ఇద్దరు దేవదూతలు ఒకళ్ళు దేవుడు వాళ్ళు మనుషుల రూపంలో వచ్చారు అబ్రహాము వెంటనే వారిని ముగ్గురిని గుర్తుపట్టారు మళ్ళా ముగ్గురులో ఇద్దరు దేవదూతలని ఒక్కరు మాత్రమే యహోవా అని అబ్రహాము దేవుణ్ణి ఎంత ఈజీగా గుర్తించిండో చూడండి అండి ఎంత ఈజీగా గుర్తించిండో చూడండి మన భారతదేశంలో కన్ఫ్యూజ్ ఏమిటండి మన భారతదేశం అనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా కన్ఫ్యూజ్ అయింది కన్ఫ్యూజ్ అయిందండి దేవుడు ఎవరు 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 దేవుడు అంటే ముప్పై మూడున్నర కోట్ల కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు తర్వాత మరి మన ప్రపంచం లెవెల్లో చూస్తే ఇంకా ఉన్నారు అయితే నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టావా యవహాను ప్రభువుని గుర్తుపట్టాడు అబ్రహాము దేవుణ్ణి గుర్తుపట్టాడు మరి నువ్వు దేవుణ్ణి గుర్తించావా గుర్తించావా అండి గుర్తించావా అంటే గుర్తించగలిగితే ప్రభువుని మనం ఆరాధించగలము ఓహో ఈయన మాత్రమే దేవుడు ఈయన రూపం ఇలా ఉంటుంది ఈయన స్వభావం ఇలా ఉంటుంది ఈయన గుణలక్షణాలు ఇలా ఉంటాయి ఈయన తప్ప ఆకాశమందు కానీ మరి భూమి మీద కానీ ఎక్కడనూ ఏ దేవుడు లేడు అని నువ్వు గుర్తు గుర్తుపట్టావా అండి దేవుణ్ణి గుర్తుపట్టావా ఇదేదో మనం చెప్పుకునే సంభాషణ కాదు కానీ నువ్వు దేవుణ్ణి గుర్తుపడితే ఎలాగుంటుందంటే దేవుణ్ణి నువ్వు ఆరాధించ అబ్రహాము పరిగెత్తిండీ పరిగెత్తిండు అక్కడ పేతురు పేతురికి వ్యవహాన్ చెప్తే పేతురు ఇంకా సముద్రము ఆ ఇంకా దూరముగా ఉండగానే వెంటనే సముద్రంలోకి దూకి పరిగెత్తిండండి అంటే దీని ద్వారా మనకి మనకేమర్థమవుతుందంటే ప్రభువుని మనము మనం గుర్తించాలండి అంటే ఎవరైతే ప్రభువుని గుర్తించగలుగుతారో వారు ప్రభువుని ఆరాధించగలుగుతారండి ఇప్పుడు చూడండి అండి అపోస్తుల కార్యంలోనే మరి పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయంలో అపోస్తుల కా ఇది క్షమించండి లోకాస్తు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో గమనించినట్లయితే ఐదవ వచనం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకోనాడు చూడండి ఇక్కడ గమనించినట్లయితే జక్కయ్య ఏసు క్రీస్తు ప్రభు వారిని గుర్తించాడు గుర్తించాడు అందుకంటే జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నేంట ఉండవలసిందంటే సంతో ఆయన హృదయంలో గొప్ప సంతోషం కలిగింది ఆ చెట్టు మీద నుండి త్వర త్వరగా దిగాడండి త్వర త్వరగా చేర్చుకున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆయన గుర్తించగలిగాడు ఓ ఏసుక్రీస్తు ప్రభువారు యూదులందరూ అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ ఈయనే యూదులందరు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు లేక అభిషిక్తుడు ఏనే మానవ వాళ్ళి పాప ప్రాయ్చిత్తము కొరకు మా రక్తము చిందించేటటువంటి దేవుడు ఏనే అని గుర్తించాడండి గుర్తించిండు కాబట్టే సంతోషపడ్డాడు త్వర త్వరగా దిగాడు సంతోషముతో చేర్చుకున్నాడండి అంటే దేవుణ్ణి మనం గుర్తించినప్పుడు నాకు నా జీవితంలో కూడా అండి నేను ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తించాను అప్పుడు అప్పుడు వరకు ఎంతోమందిని పూజ చేసేది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన ఒక్కడే సజీవుడైన మాట్లాడేటటువంటి దేవుడని గుర్తించగలిగానో అప్పుడు ప్రభు మీద నాకు భావం అనేది ఏర్పడిందండి తర్వాత చూడండి అండి మనము మూడోదిగా చూస్తేనండి దేవునిని ఎరుగుట ఎరుగుట అండి ఒకటి అన్వేషణ ఆశతో వెతకటము రెండోది గుర్తించటము మూడోది ఎరగటము ఎరగటము అంటే ఎలా చెప్పుకోగలుగుతామంటే అండి ఒక వ్యక్తి గురించి చాలాసార్లు చెప్పుకున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అందరూ ఎరుగుదురు అందరు ఎరుగుదురు అయితే మరి వ్యక్తిగతముగా ఆయనతో కూర్చొని ముఖాముఖిగా మాట్లాడి ఆయనతో టిఫిన్ చేసేటటువంటి అంత సన్నిహితముగా మనము మనము ఎరగలమా అంటే చాలా తక్కువ మంది ఎరుగుతారండి అట్లా అంటే ఇప్పుడు మా అందరిది ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఓకే మరి యేసుక్రీస్తు ప్రభు వారి నువ్వు ఎరుగుదువాసూక్రీస్తు ప్రభు వారితో నీకున్నటువంటి పరిచయము పరిచయం ఏమిటి యేసుక్రీస్తు ప్రభు వారితో నీకున్నటువంటి సంబంధము ఏమిటి ఏమిటండి అది ఎరగగలిగిన వారు ప్రభుని ఆరాధించగలరండి నేను మాములుగా మీకు అర్థం కావటం కొరకు ఒక విషయం చెప్తా అండి నేను యవనోస్తుడుగా ఉన్నప్పుడు నేను మా ఊర్లో చదువుకో చదువుకుంటా వచ్చాను సిస్త్ వరకు తర్వాత సెవెంత్ నుండి మదిర వెళ్తా వచ్చిందండి మదిర వెళ్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ముస్లిమ్స్ని చూసినప్పుడు వాళ్ళు ఇనుపరాడ్లు పెట్టి కొట్టుకోవటము దూషించుకోవటం ఇవన్నీ చూసి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ద్వేషము కోపము వచ్చిందండి అంటే వీళ్ళందరూ చి ఇలాగే ఉంటారు అనేది వచ్చిందండి అంటే వాళ్ళని నేను ఏదైతే కొద్దిగా చూసినో వాళ్ళ మీద నాకు ఒక అభిప్రాయము ఏర్పడిందండి అయితే కొన్ని నెలలు పోయాక మరి మా అక్క బావ వాళ్ళు అక్కడ ఖమ్మంలో అక్కడ ఉంటున్నారండి ఖమ్మం కిల్లా అని ఉంటుంది చుట్టూరు ప్రాకారం ఉంటుందండి పెద్ద గోడ దాదాపు ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర్ వరకు ఇంతడెల్పు ఉంటుందండి గోడ అయితే ఆ ప్రాకారం లోపల ముస్లిమ్స్ ఉంటారు ఆ ముస్లిమ్స్ ఇంట్లో మా 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 అక్కా బాబా రెంట్కున్నారనమాట ఉంటే నన్ను రమ్మంటే నేను అప్పుడు వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ నేను చూసిన దృశ్యం ఏంటంటే మా అక్క వాళ్ళ అమ్మాయికి సంవత్సరం వయసు అయితే వాళ్ళు ఉదయాన్నే కింద ముస్లిమ్స్ ఉంటారు ఉదయాన్నే ఏడింటికి వచ్చి కిందకి తీసుకెళ్తారు మరలా నైటు ఏడు ఎనిమిదింటికి తీసుకొస్తారండి అక్కడే వన్ అక్కడే టూ అక్కడే స్థానం అక్కడే ఫుడ్ నేను అనుకున్న ఇదేంది ఈలో ఎంత ప్రేమ ఉందా ఎంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయానండి అంతేకాకుండా వాళ్ళ ఇంటికి ఒకసారి రమ్మంటే వాళ్ళ మా బావలతో పాటు నేను కూడా వెళ్తే వాళ్ళు ఎంత ప్రేమతోనూ ఆహ్వానించి సంతోషంగా కూర్చోండి కుర్చీ వేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆదిత్యం అదంతా చూస్తే అప్పుడు అర్థమైతే వరేళని అనవసరంగా నేను చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నానే అంటే అందరూ ఒకేలాగుండరు వీరిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు తర్వాత అక్కడ నుండి మా బావలు నిజామాబాద్ వెళ్తుంటే అండి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తుంటే వాళ్ళందరూ బస్ స్టాండ్కి వచ్చారండి లేడీస్తో సహా బస్ స్టాండ్కి వచ్చి వాళ్ళ బంధువులు ఏదో వెళ్తున్నట్టుగా వాళ్ళ రక్త సంబంధికులు వెళ్తున్నట్టుగా వాళ్ళు ఇక కళ్ళమ్మట్టు నీళ్లు పెడతా ఉన్నారండి కళ్ళమ్మట్టు నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారండి అంటే నాకు అర్థమైపోయింది ఓహో అంటే వాళ్ళతో సహవాసం చేశాక వాళ్ళతో పరిచయం ఏర్పడ్డాక ఓహో వీళ్ళు ఇలాంటివారా అని నాకు అర్థమైందండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగటము అంటే నువ్వు వ్యక్తిగతముగా ఎరుగుదువా ఆయన స్వరాన్ని నువ్వు ఎరుగుదువా ఆయన సన్నిధిని నువ్వు ఎరుగుదువా ఆయన మాటను నువ్వు నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపట్టగలవండి దేవుణ్ణి నువ్వు ఎరగగలిగితే దేవునికి నువ్వు పరిచయం అయితే దేవునికి నువ్వు దూరస్తుడు దూరస్తురాలుగా కాకుండా దగ్గర వ్యక్తివైతే సమీపమైన వ్యక్తివైతే ఎంతగా ప్రభువుని ఆరాధించగలమండి ప్రభు దగ్గరికి మనం వెళ్తున్నా కొలది దేవుని యొక్క పరిశుద్ధత ఏందో దేవుని యొక్క యథార్థత ఏందో దేవుని యొక్క మంచితనం ఏందో దేవుని యొక్క సర్వాధికారమేందో దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో అర్థమైందండి దేవుణ్ణి ఎంత ఎక్కువగా ఎరగగలుగుతామో అంత ఎక్కువగా ప్రభువుని ఆరాధించగలమండి ఇప్పుడు పోయిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎంతగా ఎరిగావు ఎంత సమీపంగా జీవించగలిగావు ఎంతగా ఆయన స్వరము నువ్వు వినగలిగావా నువ్వు ఇక ఆరాధించకుండా ఎట్లుండగలవు ఈ వారమంతా నేను ప్రభువుని ఒక నూతనమైన రీతిగా నేను ఎరిగాను నూతనమైనటువంటి ప్రత్యక్షతను నేను పొందుకున్నాను అయితే వాళ్ళు ఆరాధించకుండా ఎట్లుండగలరండి ఇప్పుడు ప్రభువుని ఆరాధించాలంటే ఎవరో ఒక కాగితం రాసివ్వటం కాదండి లేకపోతే వెయ్యి స్థుతులు పుస్తకాలు కాదండి లేకపోతే ఎవరో ఆరాధిస్తుంటే వాళ్ళ పదాలు మనం కాపీ కొట్టి ఆరాధించటం కాదు కానీ నువ్వు వ్యక్తి వ్యక్తిగతముగా నీ అన్వేషణలో నీ గుర్తింపులో నువ్వు ఎరుగుటలో ప్రభువుని ఎంతగానో తెలుసుకున్నావో అంతగా ప్రభు నువ్వు ఆరాధించగలవండి చూడండి నాలుగో చూడండి అండి వెంబడించటం వెంబడించటం ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం అండి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చుతున్నాను నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను విడిచిపెట్టకుండా వెంబడించటం సాధ్యమైద్దండి ఇప్పుడు నేను గుంటూరు వెళ్ళాలనుకోండి కంభాన్ని నాయంట నేను తీసుకెళ్ళగలండి నేను తీసుకెళ్ళాను కంబమును ఇక్కడే విడిచిపెట్టాలి లేకపోతే ఈ మందిరంను ఇక్కడే విడిచిపెట్టాలి లేదా కుటుంబాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా వెంబడించటం అనేది అసాధ్యం అండి అసాధ్యం అండి ఇప్పుడు ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ఆమోసు గ్రంథంలో అనుకుంటా చూడండి అండి ఆమోసు గ్రంథంలో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా ఎవరైనా చదవండి పాత నిబంధన ఏడు వందల యాభై ఎనిమిదో పేజీ ఐదో అధ్యాయము ఆమోసు గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఆరు చూడండి వాళ్ళు నలభై సంవత్సరాలు బలులర్పిస్తున్నారు నైవేద్యాలు అర్పిస్తున్నారు ఇంకా మనం లోతుపోతే ధర్మశాస్త్రాన్ని వింటున్నారు అయినా వాళ్ళు ఏం మోసుకొని వచ్చారండి ఏం మోసుకొని వచ్చారు మోలేకు గుడారమును మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగి కదా అంటే దేవుడు దేవుడే మోసుకొని వచ్చేది మోసుకొని రావటమే ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందామండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వచ్చారు మోసే నా సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు నలభై రాత్రి ఆయన ఉన్నాడు వీళ్ళు అడిగారు మోసే ఏమైనా మాకు అర్థం కావట్లేదు మాకు ఒక దోడజలి ఆ దోడను చేసేటటువంటి దాన్ని ఏమంటారండి పొంగర పో విగ్రహాలు చేసేదాన్ని దాన్ని ఏమంటారండి ఆ అచ్చును అది వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళకి ఎక్కడ దొరికింది అసలు ఎక్కడ దొరికిందండి అది వాళ్ళు నిజంగా ఐగుప్తుని విడిచిపెడితే ఆ ఐగుప్తులో ఉన్న విగ్రహాలను విడిచిపెడితే మరి వాళ్ళకి అది ఏడ దొరికింది అంత ఈజీగా దోడను ఎట్లా చేయగలిగారు ఇప్పుడు మనం ఎడు ఉన్నాము మనం ఇప్పటి నుండి పది రోజులు టైం తీసుకొని ఒక దోడ తయారు చేయాలి మనలో ఇద్దాండి కాదు ఆ అచ్చు అనేది ఉంటేనే ఇప్పుడు రింగులు పోయాలన్నా లేకపోతే వెంటిలేషన్ కిరిటీ కావాలన్నా ఆ అచ్చు అనేది ఉండాలి అయితే అది వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అంటే దాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు దాన్ని మోసుకొని వచ్చారు తీ అవసరం లేదు కానీ రాహేలు లాభాన్ని ఇంటికాంచి వచ్చేటప్పుడు ఏం మోసుకొని వచ్చిందండి ఏం మోసుకొని గృహదేవతను మోసుకొని వచ్చింది అంటే ఇప్పుడు ఆమె విడిచిపెట్టినట్ట ఇస్రాయేల్ ప్రజలు విడిచిపెట్టినట్ట విడిచిపెట్టినట్టు కాదండి వెంబడించాలంటే విడిచిపెట్టాలి ఏం విడిచిపెట్టాలి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు వారిలో నుండి వెళ్ళి ప్రత్యేకముగా అంతేకాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు అంతేకాకుండా అన్యజనుల యొక్క ఆచారాలు పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు ఇవన్నీ విడిచిపెట్టకుండా ఒక్క అడుగు కూడా వేసినట్టు కాదండి నువ్వు ఇక్కడ అడుగు వేయాలంటే అది విడిచిపెట్టాలి అది నా వెంట వస్తా నేను ప్రభువుని వెంబడిస్తున్నానంటే రాంగ్ అండి ఇప్పుడు జక్కయ్య ఏం విడిచిపెడుతున్నాడు తాను అన్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని ఎవరికాడైతే తీసుకున్నాడో నాలుగు గంతలు చెల్లిస్తా ఉన్నాడండి నాలుగు గంతలు వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నాడు వాళ్ళ కాడ పది రూపాయలు అన్యాయంగా తీసుకుంటే నలభై రూపాయలు చెల్లిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ధనం అంటే ఎంత పిచ్చి అంటే ఊరిలో వాళ్ళందరూ అతను పాపాత్ముడు పాపాత్ముడు పనికి మాలినవాడు పాపాత్ముడు అంటన్నా కూడా నాకు ధనం కావాలి వాళ్ళు అనుకుంటే నాకేమైంది నాకు డబ్బు కావాలి డబ్బుగా డబ్బు పిచ్చిపట్టినటువంటి వ్యక్తి అండి ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి అండి ధనాన్ని దేవుడుగా పూజిస్తున్నటువంటి వ్యక్తి అండి అలాంటి వ్యక్తి ఏమంటాడంటే ఇదిగో నా ఆస్తిలో అంటే నాలుగంతలు చెల్లించాక మిగిలిన దాంట్లో సగము ఇచ్చేస్తున్నాను తన విగ్రహాన్ని పూర్తిగా వదిలించుకుంటున్నాడండి విగ్రహాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాడండి వెంబడించేటటువంటి వాళ్ళు క్రయము చెల్లించినటువంటి వారు వెల చెల్లించినటువంటి వారు ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉండగలరండి ఎలా ఉండగలరు ఇప్పుడు వెల చెల్లిస్తే ఇప్పుడు మనం ఒకటి అనుకుందాం ఇప్పుడు ఏనా విడిచిపెట్టాడు ఏం విడిచిపెట్టినండి తుప్పు పట్టేటటువంటి డబ్బు తనను విడిచిపెట్టేటటువంటి డబ్బు లేకపోతే తాను విడిచిపెట్టేటటువంటి డబ్బును విడిచిపెట్టాడు ఎలాంటి డబ్బును సంపాదించుకున్నాడండి ఎలాంటి ధనాన్ని సంపాదించుకున్నాడండి ఆకాశం మహాకాశం పట్టజాలనటువంటి సర్వశక్తుడైన ఐశ్వర్యవంతుడైన శ్రీమంతుడైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి సంపాదించుకున్నాడండి గొప్ప దేవుణ్ణి సంపాదించుకొని వెళ్తా ఉన్నాడు ఇంకొక ధనవంతుడు మనకు తెలుసండి యవనోస్తుడు అధికారి మరి ధనవంతుడు ఆయన చెప్పిండు ఏసుక్రీస్తు ప్రవారు అన్నీ చెప్పాక అయ్యా నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించంటే పడుతూ బాధపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిచ్చే నిత్య జీవాన్ని ఏసుక్రీస్తు ప్రభువారిని కాలదన్నుకొని వెళ్ళిపోయిండీ అంటే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి ఇష్టపడలేదు కాబట్టండి ఈ వ్యక్తి మనం గమనిస్తే ఎలాంటి వాడంటే వెంబడిస్తున్నాడు అని ఎలా చెప్పగలమంటే విడిచిపెట్టాడు ఈ వారం అంతటిలో నువ్వేమి విడిచిపెట్టావండి మనం బ్రతికేదండి ఆఫ్టర్ ఆల్ డెబ్బై మా ఇప్పుడు ఏడో ఎక్కడోళ్ళు ఎవరైనా యాభై సంవత్సరాలు పైబడిన అయితే ఇంకా మీరు డెబ్బై బ్రతుకుతారేమో నా నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అరవై ఇంకా నాకంటే చిన్న వయసు వాళ్ళు యాభై బ్రతికినా గ్రేటే ఎందుకంటే అలాంటి వాతావరణంలో మనం ఉన్నవండి ఇది తాత్కాలికమైన కొద్ది కాల జీవితం అండి జీవితం అండి ఈ కొద్ది కాల జీవితంలో నువ్వు ప్రభువుని వెంబడిస్తుంటే ప్రభువు నువ్వు ఆరాధించేటటువంటి వ్యక్తిగా నీవు తయారవుతావండి మీకు అర్థం కావటం కొరకు మరి నేను చెప్పాను అండి మరలా చెప్తా అండి ఏమిటంటే విడిచిపెట్టడం అంటే ఎలాగుంటుందంటే విడిచిపెడితే ఏం దొరికిద్ది అనే దాన్ని బట్టి ఆయన పేరు ఏంటంటే అండి సిడిన స్టడ్ లాస్ట్ పేరైతే స్టడ్ వస్తుందండి ముందు ముందు పేరు ఏదో ఉంటుంది ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఎలాంటి వాడు అంటండి మంచి పేరున్నటువంటి ఎవనొస్తాడు ఇంగ్లాండ్ దేశం తరపున క్రికెట్ ఆడతాడు మంచి పేరున్న వ్యక్తి రెండోది ఆయన బిల్డింగ్ ఏమో ఆడ పైన వేసి ఉంటుంది ఆయన గుడారం కింద వేసి ఉంటుంది అండి ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే అండి మనలాంటి కుటుంబాలు సుమారు ఒక యాభై మంది నివసించవచ్చు అండి అంత పెద్ద బంగళ అండి మూడోది ఒక అందమైనటువంటి అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు అయితే తాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రని సొంత అంగీకరించాక దేవుడు ఏం చెప్పిందంటే నీవు ఆ మూడిటిని విడిచిపెడితే నన్ను వెంబడించగలవు అని చెప్తే మంచి పేరండి ఇంగ్లాండ్ దేశంలో మంచి పేరు ఆ పేరును వదులుకున్నాడండి ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు మన భారతదేశం యొక్క జట్టు ఉంది మరి వాళ్ళల్లో మంచి పేరున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కాడికి వెళ్ళి క్రీస్తు నిమిత్తము నువ్వు ఈ మంచి పేరును ఈ ఆటను విడిచిపెట్టగలవా అంటే నువ్వు మెంట్లోలాగా ఉన్నవు నేను విడిచిపెట్టనంటారు రెండోది అతను గొప్ప ఆస్తి పరుడు అండి నువ్వు క్రీస్తు కొరకు ఎన్ని ఇంత ఇంత డబ్బును విడిచిపెట్టగలవా అంటే నేను బ్రతికేదే డబ్బు కొరకు నేను ఎలా విడిచిపెట్టగలను డబ్బు లేని నేను బ్రతకలేనంటారు మూడవది అయ్యా నువ్వు ఈ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నావు కదా ఆ అమ్మాయిని విడిచిపెట్టగలవా ప్రభు కొరకంటే నాకు ప్రభు కంటే ఆ అమ్మాయే ముఖ్యమని ఆయన అనలేదండి మూడు మూడు వీటిని విడిచిపెట్టాడని రిక్త హస్త అస్తాలతో ఉన్నాడండి ఆ దినాల్లోనే దైవికంగా మరల వివాహం కుదిరాక ఒక లక్ష రూపాయలు వాళ్ళకి భార్యకి గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన కట్నం తీసుకోవాలని కాదు ఆయనే భార్యకి ఇవ్వాలని పెళ్ళి అయ్యాకమ్మ నా కాడ ఉన్నది ఈ లక్ష రూపాయలు ఈ చెక్కు తీసుకుంటే ఆమె ఏమన్నదంటే ఆమె ఇంకెంత భక్తి పాలంటే వీటిని కూడా ప్రభు సేవకిచ్చేసే ఇప్పుడు ఏముందో వాళ్ళ కాడ ఏముందండి ఒకప్పుడు పేరు ఉంది ఒకప్పుడు గొప్ప ధనవంతుడు ఒకప్పుడు ప్రేమికుడు ఇప్పుడు ఏముంది ఏముందండి ఇప్పుడు ఆయనకి ఏముంది ఏముందండి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నాకు ప్రభువు ఉన్నారు నాకు ప్రభు ఉన్నారు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడున్నాడు ఆ దేవుణ్ణి సంపాదించుకున్నానని ఆయన చైనా ఇటు మన ఇండియాలో గొప్ప సేవ చేసిందండి ఆఫ్రికాలో గొప్ప సేవ అనేకులను ప్రభు కొరకు సంపాదించిండండి ఏది ప్రభువు అనే ధనాన్ని పట్టుకొని ఆ వ్యక్తి ఆరాధించకుండా ఉండగలడాండి నీకు బంగారము కంటే డబ్బు కంటే ఉద్యోగము కంటే హోదా కంటే కులము కంటే అన్నిటికంటే శ్రేష్టమైనది దొరికినప్పుడు ఇక ఆరాధించకుండా ఎలా ఉండగలమండి ఆఖరిగా చూస్తేనండి సహవాసం ఈ ఒక్క మాట చూసి మనం ఆరాధనలోకి వెళ్దామండి లోకాసు వార్తలో లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది మీరు ఐదో వచనంలో కూడా చూస్తే జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీయుంట నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి మానవ అవతారముతో వచ్చి ఎవరితో సహవాసం చేయటానికి ఇష్టపడతాడు ఎవరితో జక్కయ్యతో సహవాసం చేయటానికి ఇష్టపడతాడండి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారికి జక్కయ్యకు సహవాసం ఎంత సహవాసం అంటే ఒక రోజంతా మాట్లాడుకునే సహవాసం రోజంతా కలిసి ఉండేటటువంటి సహవాసం ఒక రోజంతా ఒకళ్ళ హృదయాలు ఒకళ్ళు విప్పి పంచుకునేటటువంటి సహవాసం దొరికిందండి తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని ఉంది నువ్వు ఎంతవరకు భర్తతో సహవాసం తెలుసు భార్యతో సహవాసం తెలుసు పిల్లలతో సహవాసం తెలుసు తల్లిదండ్రులతో సహవాసం తెలుసు అన్నదమ్ములతో సహవాసం తెలుసు లోకములో మనుషులతో సహవాసం తెలుసు దేవునితో సహవాసం నీకు తెలుసా ఎంత సమయం నీ సహవాసం దేవునితో ఇప్పుడు గడిచిన వారంలో పోయిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు దేవునితో నీ సహవాసం ఏమిటి మనుషులతో ఎంత సహవాసం ఉంది దేవునితో ఎంత సహవాసం ఉంది ఇంటితో ఎంత సహవాసం ఉంది దేవునితో ఎంత సహవాసం ఉంది నిద్రతో ఎంత సహవాసం ఉంది దేవునితో ఎంత సహవాసం ఉంది తిండితో ఎంత సహవాసం ఉంది దేవునితో ఎంత సహవాసం ఉంది అన్నిటికంటే ప్రేమతో ఆప్యాయతో మనోపూర్వకంగా దేవునితో నీకున్నటువంటి సహవాసం ఏమిటండి దేవుడు నీతో మాట్లాడటం నువ్వు దేవునితో ఇది ఊహ కాదు కాపీ కాదు నీ యొక్క వ్యక్తిగత అనుభవమై ఉండాలి ప్రభా ఈ వారమంతటిలో ఆహా దేవా మిమ్మల్ని ఎరిగాను మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించాను మిమ్మల్ని ఎరిగాను మిమ్మల్ని వెంబడిస్తున్నాను మీతో సహవాసము ఎంత అద్భుతముగా ఉంది ప్రభా ఎంత అద్భుతముగా ఉంది ఇప్పుడు ఎవరన్నా ఒక సహోదరుడి కాడికి వెళ్ళి అయ్యా నీ భార్యతో మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపురం చేసావు కదా నీ భార్యతో నీ సహవాసం ఎలా ఉంది లేకపోతే ఒక స్త్రీ కాడికి వెళ్ళమ్మ నీ భర్తతో నీ సహవాసం ఎలా ఉంది కొంతమంది సంతోషంగా చెప్పవచ్చు ఆ నా బ్రతుకేంది ఎట్టయిపోయింది బాధతో చెప్పవచ్చు ఇంకా కొంతమంది చూస్తే పిల్లల కాడికెళ్ళి మీ తల్లిదండ్రులతో మీకున్న శ్రేష్టమైన సహవాసం ఏమిటి అనొచ్చు ఇదేందన్నా మా పిల్లలు ఇరవై నాలుగుగా స్కూల్కి వెళ్ళొచ్చాక ఉండేది మొత్తం మాతోనంటే మీతో ఉండటం వేరు వాళ్ళతో ముఖాముఖిగా కూర్చొని హృదయం హృదయం ఇప్పి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు హృదయం ఇప్పి నీతో మాట్లాడటము మీ యొక్క సహవాసము ఎలా ఉందంటే ఏం చెప్తారండి భలేవారు అన్న మరి మా మా తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మా పిల్లలు కావచ్చు ఇంతవరకు మేము కింద రౌండ్గా కూర్చొని లేకపోతే టేబుల్ చుట్టూరు కూర్చొని మనసు విప్పుకొని హృదయం ఇప్పుకొని ఆప్యాయతతో అనురాగంతో మేము మాట్లాడుకున్న సందర్భాలు బహు తక్కువన్నాయని చెప్తాం మరి ఓకే సార్ ఆ విషయాలండి మరి దేవునితో నీ సహవాసం ఏమిటి దేవునితో ఎలా సహవాసం చేయాలి దేనితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ప్రభువుని ఆరాధించకుండా ఉండగలరా అండి ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు దేవదూతలు ఇద్దరు సుధోమపట్నానికి వెళ్ళారు అబ్రహాముతో పాటు దేవుడితో పాటు అబ్రహాము కూడా ఊరి చివరకు వచ్చాడు ఆ దేవునికి ఒక ఆలోచన వచ్చింది నేను చేయబోయే కార్యం అబ్రహామునకు దాచేదనా అనుకున్నారు అనుకుని అబ్రహాముకి చెప్తే అబ్రహాము ఎంత సహవాసం అంటే ప్రభా సుధోమా గోమరు పట్టణాల్లో యాభై మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కాపాడవా నలభై మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే పది మంది ఉన్నా కూడా నేను కాపాడతా వాళ్ళ సంభాషణ చూడండి అండి అబ్రహాము దేవుని యొక్క సంభాషణ చూడండి మోషే సినాయి పర్వతం మీద రెండుసార్లు నలభై రాత్రు దేవునితో సహవాసం చూడండి అండి ఏలియా హోరేబు మీద కర్మేల్ పర్వతం మీద దేవునితో సహవాసం చూడండి అండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపు కొండ మీదే అని కాకుండా ప్రతి రోజు రాత్రి తండ్రితో సహవాసం చూడండి అండి సహవాసం చూడండి అండి కాబట్టి దేవునితో నీకున్నటువంటి సహవాసం ఆ సన్నిహితం ఆ సంభాషణ ప్రభువుని ఆరాధించగలమండి కాబట్టి అరిష్ తయడి చూడమ్మా కాబట్టి మనం ఎలా ఉండాలంటే అండి ఈ అంతటిలో ప్రభుతో నువ్వు సహవాసం చేసిన వ్యక్తి అయితే ప్రభువుని మనం ఆరాధించకుండా ఉండలేమండి ప్రభు అంటే ఏదో నాలుగు మాటలు మనం పెదయాలు తెరిచిన నాలుగు మాటలు చెప్పేది ఆరాధన కాదు కానీ నువ్వు ప్రభువుని అన్వేషించావా యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు కనుగొన్నావా గుర్తించావా ఎరిగావా వెంబడిస్తున్నావా సహవాసం చేస్తున్నావా అప్పుడు నువ్వు నీ యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే అండి నువ్వు ఇంకా ఇప్పుడు ఈ కొద్ది సమయమేనా నేను ఇంకెక్కువ ఆరాధిస్తే బాగుండని నువ్వు నీకు ప్రార్థన తగ్గిపోయిద్ది కృతజ్ఞతాస్థుతి తగ్గిపోయిద్ది ఆరాధికుడు వైపోతావండి ఆరాధికురాలు వైపోతావు ప్రభువుని తనివి తీరా ఎక్కడైనా ప్రభు నువ్వు ఆరాధించగలవండి ఆరాధించగలవాడి కాబట్టండి మనం ఈ కొద్ది మాటలను ఆధారం చేసుకొని జక్కయ్య అన్వేషణ జక్కయ్య ఎలాగైతే దేవుణ్ణి గుర్తించాడో జక్కయ్య ఎలాగైతే దేవుణ్ణి ఎరిగాడో జక్కయ్య దేవుణ్ణి ఎలాగైతే వెంబడించాడో జక్కయ్య ఎలాగైతే దేవునితో సహవాసం చేశాడో ఈ మాటల ఆధారం చేసుకొని ఒకవేళ ఇది జక్కయ్య అనుభవం నీ అనుభవం అయితే ప్రభువుని ఆరాధిద్దామండి అలా ప్రభు చేయను గాక సండే స్కూల్కి వెళ్ళేటటువంటి సహోదరి